Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వైఎస్ఆర్ జగనన్న కాలనీలే కాదు, ఏకంగా ఊళ్ళకు ఊళ్ళే నిర్మాణం. ప్రభుత్వాలు ప్రజల కోసం ఎంత ఎక్కువ చేసినా ఇంకా ఇంకా చేయాల్సింది చాలానే ఉంటుంది. ఎందుకంటే ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చినా, ఏ నాయకుడు ముఖ్యమంత్రి అయినా సొంత డబ్బులు పెట్టి ప్రజలకు సేవ చేయడు. ప్రజల సొమ్మనే ప్రజల కోసం ఖర్చు చేయడమే పాలన. అది సక్రమంగా చేసిన వాళ్ళకి చరిత్రలో ప్రత్యేక గుర్తింపు దక్కుతుంది తప్ప సొంత పబ్లిసిటీ కోసం ఎంత పాకులాడినా ఉపయోగం ఉండదు. అసలు విషయానికి వస్తే వైఎస్ఆర్ జగనన్న కాలనీల పేరుతో పేదలకు సొంతిళ్ల నిర్మాణానికి వైఎస్ జగన్ సర్కార్ శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. గతంలో ఇందిరమ్మ ఇళ్ల గురించి విన్నాం, ఎన్టీఆర్ ఇళ్ల గురించి విన్నాం. ఇప్పుడు ఏకంగా వైఎస్ఆర్ జగనన్న కాలనీలు రూపుదిద్దుకొనున్నాయి. కొన్ని అయితే ఓళ్లలా మారబోతున్నాయి. చరిత్రలో కనీ వినే ఎరగని రీతిలో ఓ గొప్ప కార్యక్రమానికి వైఎస్ జగన్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. వేలాది ఎకరాల భూమిని పేదల కోసం ప్రభుత్వం సేకరించింది, సమీకరించింది. ఈ క్రమంలో నానా రకాల విమర్శలు వచ్చాయి. కొన్ని వివాదాల కారణంగా పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీలో అడ్డంకులు ఇంకా తొలగిపోలేదు. ఆ సమస్యల సంగతి పక్కన పెడితే వివాదాలు లేని చోట ఇళ్ల నిర్మాణం ప్రారంభం కాబోతోంది. సకల సౌకర్యాలతో ఈ ఇళ్ళు, కాలనీలు, ఊళ్ళు నిర్మితం కానున్నాయి. జగన్మోహనపురం పేరుతో ఓ ఊరే నిర్మితం కాబోతోంది. తూర్పుగోదావరి జిల్లాలో విజయనగరంలో మినీ టౌన్షిప్ ఏర్పాటవుతోంది. చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. అయితే కొన్ని చోట్ల ఇళ్ళు ముంపు ప్రాంతాల్లో నిర్మిస్తున్నారన్న విమర్శలు లేకపోలేదు. మరి అలాంటి చోట్ల ప్రభుత్వం విమర్శలకు తావివ్వకుండా ఎలాంటి చర్యలు చేపడుతుందన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న. ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఇళ్లను నిర్మించి ఇవ్వగలిగితే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది.